బహుశా కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ ఒక చాలా చిన్న ఇన్ఫెక్షన్ ఏమో, ఈరోజు కులం అనేటటువంటిదే ఒక పెద్ద ఇన్ఫెక్షన్ ఏమో, ఇది ఒక వ్యాధి అండి. బయటకు వచ్చేసే అమ్మాయి అయితే ఎప్పుడో వచ్చేసి ఉండేది అమ్మాయి, ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ చెప్పాలా నువ్వు బయటకు వచ్చే అమ్మాయి? ప్రేమించేవాడిని ఒకడిని ప్రేమిస్తుంది, తండ్రి పెళ్లి చేస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటుందా, అదే నా ప్రేమ అంటే? ఎందుకమ్మా జీవితాలతో ఆడుతారు మీరు ఇలాగా? మీ ఇద్దరువే కులాలా, మీ ఇద్దరువే గోత్రాలా, మీ అందరూ ఇలా చచ్చిపోవాలా? ఇంకా ఎందుకంటే ఈ అబ్బాయికి కూడా ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటది కదా, ఇంకెంత కాలం రానమ్మాయి కోసం వెయిట్ చేస్తావు అంటారు కదా, ఇంకా గొప్ప మనసు పెళ్ళైనా నేను చేసుకుంటానని అడుగుతున్నాడు. అంటున్నాడు పెళ్ళైనా పర్వాలేదు ఆ అమ్మాయిని నువ్వే చేసుకుని పాప తల్లిదండ్రులకు. నమస్కారం. హలో కిరణ్. నాన్నా మాట్లాడావా ఇంట్లో? ఏం మాట్లాడాలి కిరణ్, తెలుసు కదా నీకు డాడీ ఏం చెప్తారో, ఎన్నిసార్లు ట్రై చేసినా అదే చెప్తూ ఉంటారు. ఇంకా నేను మళ్ళీ మాట్లాడినా ఎంత చెప్పినా అదే చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పినా మీరు చెప్పిన సంబంధం నేను చేసుకున్నా, ఏం జరిగిందో చూసారు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా ఒప్పుకోండి అని చాలా ట్రై చేసా కానీ అసలు వినడం లేదు నా మాట. ఏదైనా పర్లేదు కొంచెం టైం తీసుకోనైనా నీకు మంచి సంబంధం తెస్తా నేను అని అదే చెప్తున్నారు. అయితే నేను ఇది అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, వాళ్ళకి మెయిల్ పెట్ట, యాక్చువల్లీ వాళ్ళు ఒకసారి మాట్లాడతారు. మాట్లాడతావా? లేదు లేదు కొంచెం మాట్లాడు ఒకసారి. మాదిరి సార్ చెప్పండి సార్. నమస్తే అమ్మా. ఏంటంటే ఇప్పుడు మాట్లాడే విధంగా మీ తండ్రితో మాదిరి నువ్వు మాట్లాడేవా అని అడుగుతున్నా. కిరణ్ నాన్న, కిరణ్ కాల్ చేశాను నాన్న. అంటే ఏదో మాట్లాడడానికి అంకుల్ నాతో ప్రాబ్లం ఏంటి అంకుల్? నేను సంపాదిస్తున్నాను కూడా కదా అంకుల్, నెలకి నాకు 100,000 రూపాయలు వస్తాయి అంకుల్. ఎవరికి 100,000 రూపాయలు? అసలు నువ్వు ఎక్కడ, నేను ఎక్కడ? అసలు నీకు నాకు ఏమైనా పొంతన ఉందా అంకుల్? మీరు ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేశారు కదా అంకుల్, అది చూసారు కదా ఎలా అయిందో మొత్తం పెళ్లి. అయింది, డివోర్స్ అయిపోయింది, అతను అంతా టార్చర్ చేశాడు. నేను 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను, ఇంకోటి అయినా కూడా పర్వాలేదు. నాకు నీకు చాలా కొంత చాలా దూరం ఉంది, అది నా కమ్యూనిటీ వాడు అయినా నా కమ్యూనిటీ వాడు ఎవడైనా పర్వాలేదు, నేను ఇచ్చుకుంటాడు. దీనికి నీకు సంబంధం లేని విషయం. నువ్వెక్కడ, నేనెక్కడ? ఇప్పుడు అంకుల్ ఇన్ని ఇయర్స్ ఎప్పుడు అంకుల్? అది ఎన్నేళ్ళు అయింది అంకుల్? అదంతా అయిపోయి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంకుల్? అసలు లవ్ చూస్తారు అంకుల్? ఏంటి మేము ప్రేమించుకుంటున్నాం అది అసలు ఏంది? అసలు నీకు ఏం అర్థమవుతుంది? అసలు నేను ఎవరు అనుకుంటున్నాను అంతకి? నీ ఆలోచన ఏంది? నీకు ఎంత అనుభవం ఉంది? అసలు నీ కమ్యూనిటీ ఏంది, నా కమ్యూనిటీ ఏంది? అర్థమవుతుందా? ఏం ప్రేమ పెళ్ళిలు ఇవేనవి? కిరణ్ ఏమొచ్చి మాధురికి ఫోన్ కలిపాడు. ఈ లోపల మాధురితో పూర్తిగా మాట్లాడక ముందే మీరు వచ్చారు, ఎందుకంటే మీ పాత్ర ఇక్కడ పెద్దది. ఎందుకంటే మాధురి 2 మాటలు చెప్పినా అంతకు మించి మాధురి చెప్పలేదు అనేది 5-6 సంవత్సరాలు బట్టి కాలం నిర్ణయించింది. ఏదైనా పెద్ద పాత్ర పెద్ద మనసు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈరోజు సతీష్ కుమార్ గారే. కాబట్టి సతీష్ గారు, ఈరోజు కిరణ్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవటానికి ప్రధానమైనటువంటి ఒక 3 కారణాలు మాకు చెప్పగలరు? ఓకే సార్, ఇప్పుడు మీకేం సార్ అక్కడ కూర్చున్న చూసినంత మాత్రాన ఇక్కడ నాకు సొసైటీ ఇలా నేను తలెత్తుకొని తిరగడానికి? మీరు ఎక్కడ కూర్చున్నారో మీ కారణాలే చెప్పమంటున్నారు, మా కుర్చీ గురించి మీకు అనవసరం. మీ కారణాలు ఏంటో చెప్పారు మీకెందుకు? నా ఫ్యామిలీలో మీరు వచ్చి చెప్పడం ఏంటి? కాదు అసలు అర్థమైపోయింది. ఒకటి, ఇది మీ ఫ్యామిలీ, మీ యొక్క హక్కుల నుంచి పరిధులు దాటి ఒక సామాజిక పరమైనటువంటి అంశం, ఎక్కడో చోట ఒక పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే కనుక మీ అమ్మాయికి కిరణ్ వద్దు అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్లో మీరు అన్నారో, ఎప్పుడైతే కిరణ్ విత్డ్రా అయిపోయాడో అప్పుడు మీకు కావలసిన పెళ్లి మీరు చేశారో, అక్కడి వరకు ఇది మీ కుటుంబం ఇష్యూ. ఎప్పుడైతే మీరు చేసినటువంటి పెళ్లి ఫ్లాప్ అయ్యిందో, ఎప్పుడైతే కనుక మీ అమ్మాయిని చంపబోయాడో, కిరసనాయిలు పోసి మీ గొప్ప అల్లుడు చంపబోయాడో అదృష్టం కొద్దీ ఆ పెళ్లిలోంచి బయటపడి మీ కన్న కూతురు మీ చేతుల్లో ఉందో, ఇక్కడి నుంచి ఇది సామాజిక పరమైనటువంటి ఒక అంశం,
ఒక మనిషి ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి సామాజికవేత్తగా ఒక సామాజిక పరమైనటువంటి అంశంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఉంది కాబట్టి ఇది దయచేసి నా ఇష్యూ, నా ఫ్యామిలీ ఇష్యూ అని మీరు అనద్దు. ఎందుకంటే కనుక ఏమండి, వినండి వినండి, సతీష్ కుమార్ గారు మీకు నేను మర్యాద ఇస్తున్నాను, నాకు మీరు మర్యాద ఇస్తున్నారని అనుకుంటున్నాను. ఒక ఒక అంశం నేను చెప్తున్నాను, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సమాజంలో పరువు హత్యలు అనేటటువంటిది విచ్చలవిడిగా జరుగుతున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఆ స్థాయి కేటగిరీకి చెందినటువంటి ఈ అంశం కాదు అని అనుకున్నా కూడా ఇది దాని నుంచి ఎంతో దూరంలో లేదు అనేది ఈరోజు మీ టోన్ ద్వారా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను అడిగినటువంటి ప్రశ్నకి నా ఇష్టం నా కుటుంబం అనే మాటలు కాకుండాని ఒక మూడు ప్రధానమైనటువంటి అంశాలు కిరణ్లో లేనటువంటివి, మిగతా మీరు చూసేటటువంటి సంబంధాల్లో ఉన్నటువంటివి ఏంటన్నది నాకు చెప్పండి. కిరణ్ ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి సార్. మా వయస్సుకు మేము చేసే పనులకి మా కమ్యూనిటీ పోతేనే మాకు రేపు ముందడుగేయడానికి వస్తుంది. మా పెద్ద బలగము, మా ఫ్యామిలీలో ఎక్కడ పోయినా ఎటు పోయినా కానీ చిన్నదైనా పెద్దదైనా చాలా పెద్ద బలం. తలెత్తుకొని తిరగాలనుకున్నా కొంతలు లేని సంబంధాలు పట్టలేను సార్. కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కుటుంబంలో పెద్ద మనిషిని, నాకంటూ ఒక ఒక పది మందిలో పలుకుబడి ఉంది. దీన్ని ఎదిరించి నా కులాన్ని ఉద్దేశించి ప్రోత్సహించకుండా నేను ఎవడుకో నేను పిల్లల్ని చేస్తే నాకు రేపు పరువు ఏమవుతుంది? అసలు కనీసం తిరగలరా? ఒకటే ఒక్క మాట అండి, ఈ రోజు నా పిల్ల ప్రాణాలతో ఉంది కాబట్టి నా పరువు, నా చుట్టాలు, నా బలగం, నేను పెద్ద మనిషిని అంటున్నారు. ఆ అమ్మాయిని అతను మీరు సో కాల్డ్ ఒక పర్సన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి చంపేసి ఉన్నట్లయితే ఈ పరువు మర్యాద మీ పెద్దరికం ఏమయ్యేది? కరెక్ట్ అమ్మా, ఇప్పటికైనా కూడా అదే నా సొసైటీ వాడైతే నాకు పర్వాలేదు, అయితే ఇంకొకటి చేస్తాం ఇంకా కొంచెం. కాదండి, ఎన్ని హింసలు పెడుతున్నా ఎన్ని బాధలు పెడుతున్నా మీ కమ్యూనిటీలో పర్సన్ అయితే పర్వాలా, బయట మనిషి అయితే యాక్సెప్ట్ చేయరు, అంతేనా మీరు చెప్పేది? కరెక్ట్ కదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఒకసారి మీరు చూడండి, మీరు ఎన్ని చూస్తలేరు బయట, మా ఊర్లో చూస్తారా, పక్క ఊర్లో చూడండి, ఎంత ఇప్పటికీ ఊర్లో కూడాలి కులం నుంచి వివేయడము, ఊరు బయట పెట్టడము, వాళ్ళకు మంచి అయినా మేము మాకు చెడు అయినా ఎవరికి ఎవరు పోకుండా ఎంత ప్రాబ్లం అయితే తెలుసా ఆ పిల్లలకి తెలుసమ్మా? కాదండి, మీ అమ్మాయి మీ మీద ఇంకా చాలా గౌరవంతో ఒకసారి ఇబ్బంది పడి చావు బతుకుల మధ్య మీ ఇంటికి వచ్చినా కూడా ఇంకా మా నాన్న ఇష్టం, మా నాన్న మాట్లాడితేనే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీకు అంత గౌరవం ఇస్తోంది, మీరు ఒక్క మెట్టు తగ్గలేరండి పిల్ల సంతోషం కోసం? మీరే నుంచొని చేస్తే సొసైటీ ఏమంటదండి, మీ చుట్టాలు ఏమంటారు? మీరే నుంచొని చేస్తే ఏమన్నారండి? మమ్మల్ని ఏమన్నారమ్మా? కాకపోతే ఊరు బయట వదిలేస్తారు, సతీష్ కుమార్ గారు. ఇప్పుడు మీ ఆ అబ్బాయి పాపం పిచ్చోడు లెక్క ఈ సంవత్సరం పాటు సరే ఎప్పటికైనా మా మామ వచ్చి కాబోయే మామని అతను ఊహించేసుకుంటున్నాడు, ఎప్పటికైనా అమ్మాయి అతని అమ్మాయి అవుతాడని చెప్పి సంవత్సరం పాటు బహుశా సంవత్సరం అనిలో విడాకులు అయింది కాబట్టి సంవత్సరం వెయిట్ చేశాడు. ఆ అబ్బాయి ప్రేమ, ఆ అబ్బాయి మనసు చూస్తే కనుక 10 సంవత్సరాలన్నా వెయిట్ చేసే వ్యక్తిలాగా నాకు అనిపిస్తున్నాడు. అంత స్వచ్ఛమైనటువంటి కుర్రోడు ఎక్కడ దొరుకుతాడండి, ఏ కులంలో దొరుకుతాడు, ఏంటి కులం ఏంటి గోత్రం ఏంటి? ఇందాక నుంచి మిమ్మల్ని ఆ అబ్బాయి పిచ్చోళ్ళగా ఏమంటున్నాడంటే ఈ 1 ఇయర్ పాటు నా స్థితిగతులను ఇంప్రూవ్ చేసుకుని ఇంకొద్దుకు సంపాదిస్తే కనుక అప్పటికైనా నా మాధురి వాళ్ళ తండ్రి సతీష్ కుమార్ గారు ఒప్పుకుంటారేమో అని చెప్పి ఇంకా అపోహలో ఉన్నాడు. ఇతను ఏంటంటే మీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే బహుశా కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ ఒక చాలా చిన్న ఇన్ఫెక్షన్ ఏమో, ఈరోజు కులం అనేటటువంటిదే ఒక పెద్ద ఇన్ఫెక్షన్ ఏమో, ఇది ఒక వ్యాధి అండి. మిమ్మల్ని కులం నుంచి బహిష్కరించలేదా సార్? ఒక్క తప్పు ఒక్కసారి తప్పు జరిగిందని నన్ను అనుకుంటే ఇంకొకసారైనా ఈసారి నా చేసిన తప్పు మళ్ళీ చేయకుండా నా సొసైటీలో ఎవరైనా పర్లేదు, కనీసం మాధురి మాధురి ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. నువ్వు కర్ర ఇరక్కూడదు పాము చావకూడదు అంటే అవ్వదమ్మా, ఇక్కడ ఏదో ఒకటి విరగాలి. నువ్వు గొంతెచ్చి నీ మనసులో ఉండేటటువంటి ఒకరు ప్రేమిస్తే అది ప్రేమ కాదమ్మా, ఒకరు ప్రేమించినంత మాత్రం పెళ్ళి అవ్వదు. నిజంగా నువ్వు గాఢంగా నువ్వు కిరణ్ ని ప్రేమించేటట్టయితే కనుక ఈ రోజు మా యొక్క సపోర్ట్ నీకుంది, నువ్వు మాట్లాడాలి. చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా? నీ నాన్నగారి మాట నువ్వే వింటున్నావు కదా, ఏంటి నువ్వు చదువుకున్న దానివి? ఈ జనరేషన్ అమ్మాయి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మా లవ్ గురించి ఇంట్లో చెప్పామో అప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. అయితే కిరణ్ గెట్లాస్తని చెప్పు, కిరణ్ గెట్లాస్తని చెప్పమ్మా. అతను బతుకుతాడు ఎందుకు? కిరణ్ ఇలా ఎండగడుతున్నావు?
తాళ్ళ మీద వేసి బట్టలు ఉతికేసి ఉతికినట్టు ఉతికారు, అవమానించవలసిందంతా అవమానించారు, వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా తడిగొడ్డు కట్టుకుని అలా కూర్చున్నాడు, పొమ్మను ఎందుకు నాలబడుతున్నా సార్. ఆయన ట్రై చేసి నేను చాలా సార్లు చెప్పాను, మా ఇంటికి రాకు, నిన్ను చాలా అవమానిస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. అయినా కిరణ్ వినట్లేదు. కిరణ్ వినట్లే కాదు, మాదిరి మనస్సాక్షి ఏం చెప్తుంది, ప్రేమించేవాడిని ఒకడిని ప్రేమిస్తుంది, తండ్రి పెళ్లి చేస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటుందా, అదే నా ప్రేమ అంటే? ఎందుకమ్మా జీవితాలతో ఆడుతారు మీరు ఇలాగా? నిజంగా మీ నాన్న ఇంత కర్కటమైనటువంటి మనిషి అయితే కనుక అసలు ప్రేమ అనే లూప్లోకి ఎందుకు దించావు ఆ కుర్రాన్ని? మీకు తెలీదా మీ నాన్న యొక్క వ్యక్తిత్వం? కులగోత్రాలు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి పెళ్లికి వెళ్ళడు, అటువంటి పెళ్లిని ఆశీర్వదించడం అనేటటువంటి మీ తండ్రి గురించి కూతురుగా నీకు తెలీదా? మీ ఇద్దరమే కులాలా, మీ ఇద్దరమే గోత్రాలా, మీ అందరూ ఇలా చచ్చిపోవాలా? ఏం మాట్లాడుతున్నాను, కిరణ్తో చెప్పాను సార్ ఇలా మా డాడీకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉందని. తను ఏం చెప్పాడంటే, ఫస్ట్ అయితే జాబ్ తెచ్చుకుంటాను నేను, సెటిల్ అయ్యాక మాట్లాడతాను, ఈ రోజుల్లో క్యాస్ట్ ఏముంది, సెటిల్ అయితే అందరు ఒప్పుకుంటారు కదా అని చెప్పాడు. సో నేను కూడా ఒప్పుకున్నాను సరే అని. ఎక్కువగా ఊహించుకోలేకపోయాడు కిరణ్. అమ్మా రెండు దఫాలు తగిలిందమ్మా అతనికి డోసు, ఒక దఫా కాదు రెండు సార్లు దఫా. ఎప్పుడు పెళ్లికి ముందు గోత్రం అనే మాట ఎత్తున్నటువంటి తండ్రిని తల్లిని కూడా అవమానించాడు, అప్పుడైనా కిరణ్కి బుద్ధి రావాలి. లేదు రెండోసారి భర్త చనిపోయి భర్తను వదిలేసినటువంటి మాదిరి వచ్చి నిలబడిన తర్వాత ఇప్పటికీ గోత్రం కులగోత్రాల గురించి తండ్రి మాట్లాడుతున్నప్పుడైనా కిరణ్కి బుద్ధి రావాలి. అతనిది పుట్టుకతో పెట్టినటువంటి వెన్నతో పెట్టిన విద్య కిరణ్, అతను మారాడు. నీకు మాదిరి కావాలా, మాదిరి నీకు ప్రేమ కావాలా, నీకు కిరణ్ కావాలా? అంటే మా డాడీ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను పెళ్ళి. సతీష్ గారు నేను ఒకటే మాట అంటున్నాను, ఇంత మంచి కూతుర్ని, ఇంత మంచి కూతుర్ని ప్రేమాన్ని త్యాగం చేసి తండ్రి మాట జబదాటకూడదు అనేటటువంటి రెండు దఫాలు తన జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు, తండ్రి మాటను కొట్టేయకూడదు అనేటటువంటి కూతురి ప్రేమని మీ ప్రేమ ముందు ఏం ఏంటండి చెప్పండి? మీ ప్రేమ పనిచేస్తుందా? ఇటువంటి మంచి కూతుర్ని, అటువంటి మంచి అల్లుడిని తీసుకురాగలరా మీరు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కసారి నా మాట వినండి సార్. నేను విన్నాను, నేను విన్నాను. మీ గోత్రం అనే కులం గోత్రం అనే మాటలు తప్ప ఏదైనా వింటా? మీరు అది తప్ప ఇంకేం మాట్లాడట్లే, మీరు అది తప్ప ఇంకా మాట్లాడలేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి, వాళ్ళ పెళ్లికి నేను గ్యారంటీగా నిలబడతా, చేయండి. ఒక్క మాట సార్, ఒక్కసారి చూడండి, వాళ్ళకి ఏం తెలుసు సార్ పెళ్లిల గురించి? నా బిడ్డ మీద మోసిపోతుంది, అవతల ఇంకా ఎక్కడో చేసిపోతాడు. వీళ్ళ గురించి నేను పబ్లిక్ లో తిరగకుండా నేను దూరంగా ఉండడము, నా అన్నదమ్ములు బలగాము, ఎప్పుడు నా ఇంటికి రాకపోవడం. 100 మందిని తీసుకురండి సార్. ఏమండి సతీష్ కుమార్ గారు, 100 మందిని తేండి, సో కాల్డ్ బలగం అంటున్నారు కదా, బలగాన్ని తీసుకురండి. ఆ బలగం అందరితో నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఏ బలగం అండి, ఏ బలగం వస్తుంది చెప్పండి? మీరు ఎందుకు తలెత్తుకుని తిరగలేనంత పాపం పని మీరు ఏం చేశారు ఈ కాలంలో? మీరు ఇంకా ఏడా సార్, మీరు ఒక్కసారి మా ఊరి పొలిమరల కూడా కనీసం మా పొంతన లేని మనిషితో నేను ఎట్లా చేసి ఉండగలను సార్ పెళ్లి? కాదు సార్, ఒకటే సతీష్ గారు, మీరు 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 ఒకటే చెప్తా, మీరు ఇంత లోతుగా మీ వేరులతో పాటు ఈ ఆలోచన శైలి దిగబడింది. చూడండి, వాడు వదిలేసి వెళ్ళిపోతే, వాడు మోజు తీరిపోతే అంటే కనుక మీరు ఇవన్నీ ఈ కాకమ్మ కబుర్లు అన్ని మాకు చెప్పద్దు. ఎందుకంటే కనుక మీరు ఏ ముక్కు మొహం తెలియని వాడు కేవలం కులం మ్యాచ్ అయిందని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టేవాడు కంటే 6 సంవత్సరాల పాటు లవ్ చేసి ఒక భగ్న ప్రేమికుడిలాగా అలా కూర్చుని అన్ని జీవితంలో అన్నీ వదులుకుని వాళ్ళ కుటుంబాన్ని తల్లిదండ్రుల యొక్క ఆశలు కోరికలు కూడా త్యాగం చేసినటువంటి కిరణ్తో మీరు తీసుకొచ్చే ఏ సంబంధాన్ని కూడా మీరు పోల్చలేరు, ఫుల్ స్టాప్. మీరు మీ తరపున ఎవరైతే 3, 4, 5 పెద్ద మనుషులు ఉంటారో రండి నా దగ్గర, మీ అన్నదమ్ములు రండి. మీరు ఎవరో గౌరవించేటటువంటి మీ కులం ఎవరో 2-3 పెద్దలు ఉంటారు కదా, అసలు ఇక్కడ జరిగేటటువంటి వాస్తవ పరిస్థితి, అసలు కిరణ్ ఎవరు, కిరణ్ ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అనేటటువంటిది ఇప్పటికొచ్చి మీరు ఆ పెద్ద మనుషులకి ఎవరికి చెప్పలేదు అనేది నాది గ్యారంటీ. మీరు ఎవరికి చెప్పలే, వాళ్ళు గోత్రం కులం అంటున్నారు, మీరు అది నమ్ముతున్నారు. కాబట్టి ఎవరైతే ఒక 4-5 పెద్ద మనుషులు తీసుకుని నా దగ్గర రండి, మీరు రండి నా దగ్గర, మనం కూర్చుందాం, కిరణ్ కూడా పిలిపిద్దాం, మాదిరిని కూడా కూర్చోబెడదాం, మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగాని దయచేసి ఈ ప్రేమని ఇలా తొక్కేయద్దు, ఇది నా విన్నపం. రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. సతీష్ గారు, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి ఆలకించండి దయచేసి. చెప్పట్లేదు వేదన. ఓకే, వాళ్ళు ఒప్పించాలంటారు నన్ను? ఆ నలుగురిని ఒప్పించాలా? వాళ్ళు ఒప్పిస్తే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా సార్. ఓకే, ఆ నలుగురిలో ఎవరు ఒప్పుకున్నా నేను ముందే మీ ముందే గ్రాండ్ గా పెళ్లి చేసి, నేను ప్రపోజ్ చేసిందే కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, అదే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా కిరణ్ నీకు చెప్తున్నాను కిరణ్, ఇక్కడ హలో కిరణ్ సార్ చెప్పండి సార్. దేనికన్నా ఒక హద్దు ఉంటుంది, అర్థమైందా?
అలాగే ప్రేమకి త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దయచేసి అర్థం చేసుకో. ఏ మాదిరి నువ్వేమంటావు, మీ నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు, దానికి డాక్టర్ గారు ఓకే అన్నారు, ఎందుకంటే మీ ఇద్దరిని కలపాలన్న సదుద్దేశంతో. నీ పాత్ర ఇక్కడ చాలా గట్టిగా ఉందమ్మా. ఓకే మేడం, నాకు కూడా ఇష్టమే. అంటే ఇన్ని రోజులు డాడీ అసలు కిరణ్ పేరెత్తేనే చాలా చిరాకు పడేవాళ్ళు, ఇప్పుడు సార్ చెప్పాక అట్లీస్ట్ ఈ మెట్టైనా దిగారు కదా, నాకు కొంచెం హోప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు వాళ్ళని కూడా ఒప్పిస్తారు, మా పెళ్లి జరిపిస్తారని కొంచెం నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూద్దాం ప్రయత్నం మేము చేస్తాం. మీరు రెండు వైపులు, ప్రతి కేసులో నేను చెప్తాను కదా, రెండు ద్వారాలు తీసి ఉంచండి. అంటే ఏంటంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతేనేంటి, రెండో ఆప్షన్ కూడా మీరు ఓపెన్ గా పెట్టుకోండి. ఓకేనా? మిగతావన్నీ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే కిరణ్. సతీష్ గారు ఉంటామండి, నమస్తే. మాకు మీతో మాట్లాడినందుకు అవకాశం కల్పించినందుకు, మా యొక్క విజ్ఞప్తిని మన్నించి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ. మీరు మెట్టు దిగినట్టే ఉన్నారు.